ముస్లిం అయినటువంటి బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలికనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంటే ఎందుకు ఊరుకోవాలి? ఈ రోజు ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు, ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది, ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి.